విజయనగరం జిల్లా బాల్య వివాహాలను అరికట్టడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. బాల్య వివాహాల నిరోధంపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. శిక్ష అయితే 2 సంవత్సరాల్లో కారాగార శిక్షతో పాటు లక్ష అయితే అమ్మాయి తల్లిగా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే అక్షయ త్రియోదశల అధికారి మరియు జిల్లా మినిస్టర్ గారు పూర్తి అధికారులు వారిని నిలుపుదల చేయి డిస్ట్రిక్ట్ అది స్టార్ట్ చేయమని చెప్పేసి సెక్షన్ 13(4) ప్రకారం తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పరిస్థితులు మరియు ప్రకటించిన పంచకంగా బాల్య వివాహ నిరోధక అధికారికి పోలింది. ఈ చట్టం అమలు పరిచే బాల్య వివాహ నిరోధక అధికారిపై కోర్టులో నిర్ణయాలు చేయడానికి వీళ్ళు ఎవరైతే చేసినారో అర్థం కాదు సీఎం న్యూస్ దానికి అంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత రద్దు చేసుకోవచ్చు. తర్వాత మన సీఎస్ గారు వచ్చాక అంటే ఇంకా కూడా కొన్ని జిల్లాల్లో చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు చాలా స్కీమ్స్ ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. మనకి ఇంప్లిమెంటేషన్ కి ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ కావాలన్నప్పుడు మనకి ఒక 6 కలెక్టర్స్ని 3 SPs ని కలిసి ఒక కమిటీ వేయడం జరిగింది. సో అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ కమిటీలో ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ నేను ఎస్పీ గారు ఇద్దరు కూడా ఆ కమిటీలో మెంబర్స్, ఎస్పీ గారు కన్వీనర్, నేను చైర్పర్సన్. ప్రోబబ్లెస్ మన కమిటీ సజెస్ట్ చేసినవి మాక్సిమం అడాప్ట్ చేశారు. సో ముఖ్యంగా మనకి ఈ మంత్ ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ థింక్ అక్టోబర్ 16 ఇస్ ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్. సో ఈ మంత్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ వీ హావ్ గివెన్ అంటే అది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కి మనం ఒక 1 వీక్ 10 డేస్ అలా షెడ్యూల్ ఇచ్చాము బికాస్ ఫీల్డ్ లెవెల్ లో అన్ని ఏరియాస్ లో జరపాలి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేయండి. కొన్ని వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్